ఫ్రెండ్స్ కిరణ్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్ ఈరోజు మనం VP6000 నేర్చుకుందాం, పవర్ ఆంప్ ఎలా రిపేర్ చేయాలనేది. ఇది ఒక ఛానల్ కంప్లైంట్ ఉంది ఫ్రెండ్స్. ఈ ఒక ఛానల్ ఎలా కంప్లైంట్ ఏంటి అనేది మనం ఈరోజు నేర్చుకుందాం ఫ్రెండ్స్. మీరు అలా చూస్తూ ఉండండి. ఇవన్ ఫ్రెండ్స్ మాడ్యూల్ స్టాండ్ కంపెనీ VP6000 ఆ పవర్ ఆంప్ ఎలా రిపేర్ చేయాలనేది ఆల్రెడీ ఇది బయట సర్వీసింగ్ చేయించారు ఫ్రెండ్స్. మనం ఇది ఎలాగా చూడాలనేది ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం రైట్ స్టాండ్లో వచ్చేసి ఛానల్ ఏ ఛానల్ బి మనం బి ఛానల్ కంప్లైంట్ ఉంది. ఒకసారి సెట్ ఆన్ చేసుకొని చూద్దాం. ఇండికేటర్స్ అయితే ఆన్ అయిన ఫ్రెండ్స్. ఇవ్వండి, వచ్చేసి ఒక ఫ్యాన్ ఒక ఛానల్కి ఏ ఛానల్కి ఫ్యాన్స్ తిరుగుతున్నాయి. ఇవ్వండి, బి ఛానల్కి వచ్చేసి ఫ్యాన్స్ మట్టి తిరగట్లేదు, ఆగిపోయినాయి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ కూడా యాక్చువల్గా ఇది ఏంటంటే ఫ్యాన్ ఫెయిల్యూర్ అయినాయి. ఫ్యాన్ స్ట్రిప్స్ ఇక్కడ ఉంటాయి బ్యాక్ సైడ్, అలాగే ఫ్రంట్ సైడ్ రెండు ఫ్యాన్లు ఉంటాయి, హెవీ హ్యాంప్ కాబట్టి. అట్లా ఆల్రెడీ ఇక్కడ బయట రిపేర్ చేయించారు ఫ్రెండ్. ఇది ఆల్రెడీ ఇక్కడ 105 వాట్ రిజిస్టర్ ఓపెన్ చేశారు. పీసీబీ కూడా బర్న్ అయింది. ఇది వేసినా కూడా చిన్న కంప్లైంట్ ఉంది ఫ్రెండ్స్. మనం ఒకసారి ఫ్యాన్లు రిమూవ్ చేసేసి కొత్త ఫ్యాన్లు వేసి చూద్దామండి ఒకసారి ఎలా ఉందో. ఇవి బర్న్ అయిన తర్వాత చూసి ఫ్యాన్ వల్ల ఏమైందంటే రిజిస్టర్ బా షార్ట్ అయిపోయింది అన్నమాట. ఫ్యాన్ తెరకపోతే బోర్డు హీట్ ఎక్కిపోద్ది ఆటోమేటిక్గా. ఆటోమేటిక్గా హీట్ని బట్టి ఇది రన్ అవుతూ ఉంటాయి. స్పీడ్ లో స్పీడ్ హై స్పీడ్ రన్ అవుతుంది స్పీడ్. ఇవి ఈ ఫ్యాన్లు డిఫెక్టివ్ కంపెనీ కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఈ ఫ్యాన్లు వేసి చూద్దాం అసలు ఎలా ఉందనేది. ఒకసారి నేను మార్చిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి వీడియో చూపిస్తా. ఈవెన్ ఫ్రెండ్స్, ఫ్యాన్ వచ్చేసి ఈ కంపెనీ వాడు వాళ్ళు ఏం చేస్తారంటే 24 వోల్ట్స్ 0.30 ఆంప్స్ ఉంటుంది. ఈ 24 వోల్ట్స్ ఫ్యాన్ చూసుకుంటే మనకు సరిపోతుంది. నేను ఆల్రెడీ వేరేది ఆల్టర్నేట్ చూసాను. 24 వోల్ట్స్ ఏంటి అవసరం లేదు, పెద్దగా అవసరం లేదు. ఈ 24 వోల్ట్స్ ఉంటే చాలు. మెటల్ బాడీ ఇది వేస్తున్నాను నేను, ఇది ప్లాస్టిక్ది వచ్చింది. నేను ఒకసారి రిమూవ్ చేసి నేను మీకు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్ ఎలా అయిపోయాలని ఇప్పుడు మీకు చూపిస్తాను. పవర్ ఆంప్ బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ స్క్రూస్, 4 స్క్రూస్ ఉండే ఫ్యాన్కి. చూడండి, నేను చాలా వరకు కూడా లెంత్ కట్ చేస్తున్నాను ఎందుకంటే మరి మీ ఫోన్లో డేటా కూడా మరి అన్నీ అయిపోకుండా ఉండాలని. మ్యాక్సిమం చాలా షార్ట్కట్ కట్ చేస్తూ వీడియోలో కొన్ని కంటిన్యూ చేయకుండా కట్ చేస్తూ వస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి 4 స్క్రూస్ ఉంటాయి ఇట్లా బ్యాక్ సైడ్ ఫ్యాన్ దగ్గర. ఏం మనం ఓపెన్ చేయాలి, ఈ 4 స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత ఈ మెస్ ఉంటుంది, మెస్ రిమూవ్ చేయాలి. తర్వాత ఈ బోర్డు మనం స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రీగా ఉంటుంది బోర్డు. ఇట్లా మనం ఫ్యాన్ ఇట్లా సైడ్ తీసుకొని రిమూవ్ చేసుకోవాలి. మెస్ ఉంటుంది, మెస్ కూడా సైడ్ పెట్టుకోవాలి. కొత్త ఫ్యాన్లు తీసుకుందాం. ఫ్యాన్స్ వచ్చేసి 24 వోల్ట్స్ ఇంకా చూపించాను కదా వీడియోలో, అట్లా దీనికి స్టిఫ్ ఉంటుంది కనెక్టర్. ఈ కనెక్టర్ మనం కొత్త వేయడానికి వచ్చేటప్పటికి ఈ కనెక్టర్లు ఉండవు, మనం కనెక్టర్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి ఎలా చేయాలో మీకు అది కూడా చూపిస్తాను. ఈ యారో మార్క్ అంటాం ఫ్యాన్, అన్న గాలి ఎటు రొటేట్ అవుతుందండి, ఎయిర్ ఫ్లో అని ఉంది, యారో మార్క్ పైకి ఉంది. ఈ ఫ్యాన్ ఇది రైట్ సైడ్ తిరిగినప్పుడు లెఫ్ట్ సైడ్ ఈ ఎయిర్ అనేది పెట్టి డైరెక్ట్గా బోర్డుకి వెళ్ళి తగులుతుంది. హీట్ సింగ్ ఉంటుంది, ఈ హీట్ సింగ్ లోపల హోల్లో నుంచి ఎయిర్ వెళ్ళి ఎదురుకో ఫ్యాన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫ్యాన్లో నుంచి కూడా ఈ బోర్డు అంతా కూడా కూల్ అవడానికి. ఇది యాక్చువల్గా బోర్డు మీద తిరుగుతుంది, డైరెక్ట్గా సప్లై ద్వారా తిరగదు. ఇది ఆటోమేటిక్ హీట్ని బట్టి స్పీడ్ స్లో అనేది అవుతుంది. మనం ఫ్యాన్ చేంజ్ చేసుకుని చూద్దాం. నేను మనం కొత్త ఫ్యాన్ తీసుకున్నాను, ఈ ఓల్డ్ టైప్ తీసి రిమూవ్ చేసింది. ఈ కొత్త ఫ్యాన్స్
ఇది స్ట్రిప్ కనెక్టర్ మనం కట్ చేసిన తర్వాత వైర్లు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్లాక్ అయింది కొంచెం వైర్లు. నేను చేస్తున్నట్టే పాయింట్ ఫ్రంట్ పాయింట్ కట్ చేసేస్తాను. అట్లాగే దీన్ని కూడా స్ట్రిప్ కనెక్టర్ అనేది కట్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇది ఓల్డ్ ఫ్యాన్ రిమూవ్ చేస్తాను. నేను చూస్తుంది స్లీవ్ కట్టర్తో స్లీవ్ తీసిన తర్వాత ఫ్రెండ్స్, అట్లాగే నేను రబ్బర్ స్లీవ్ తీసాను. మరి టేపులు అనేది ఇదివరకు ఓల్డ్ టైప్ కాబట్టి ఇప్పుడు టేప్ సిస్టమ్ పోయింది. నేను స్లీవ్ తెప్పిస్తాను రబ్బర్ షూస్. ఏ సైజ్ మనకి చూసుకొని ఎంఎం 1 mm నుంచి 5 mm వరకు తెప్పిస్తాను. అట్లా మనకి దీంట్లో ఏదైతే కన్వీనియంట్ ఉందో ఆ చూపు చూసుకొని మనం దీంట్లో ఇన్సర్ట్ చేయాలి మన దీంట్లో. ఓకే ఫ్రెండ్స్, చాలా ఫ్రీగా ఉంది. ఇది ఇంకా కొంచెం చిన్నది వేసుకుందాం. ఫ్రెండ్స్ వీడియోని కంటిన్యూ చేద్దాం. ఈ ఎలాగా మనం ఫ్యాన్ మార్చుకోవాలనేది వీడియోని కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను స్లీవ్ వైర్లు లీడ్స్ బయటికి లాగాను, అట్లాగే వీడియో లాగాను. రెడ్ వచ్చేసి ప్లస్, బ్లాక్ వచ్చేసి మైనస్. ఆల్రెడీ మీకు నాలెడ్జ్ ఉందే ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి వచ్చేసి నేను స్లీవ్లు 5 రకాల స్లీవ్ తెచ్చాం. 1 mm, 2 mm, 2 mm, 3 mm, 4, 5 mm. దీనికి వచ్చేసి నేను 2 mm వాడుతున్నాను స్లీవ్. ఇదైతే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి స్లీవ్ ఫ్రెండ్స్, స్లీవ్ ఎంత కావాలో మనం సుమారుగా కట్ చేసుకొని మీకు కూడా మార్కెట్లో ఒకవేళ కావాలంటే మీకు మీ షాపులో మీ దగ్గర ఉన్న షాపులో మీకు కూడా దొరికితే ఇలాంటి స్లీవ్ తీసుకొచ్చుకొని వేసుకోండి. టేబుల్ అయితే మళ్ళీ ఊడిపోతాయి కాబట్టి రబ్బర్ షూట్లు కాబట్టి మీకు కొంచెం స్ట్రిప్గా ఉంటాయి, బాగుంటాయి. స్లీవ్లు వేసుకుంటే నీట్గా కూడా ఉంటుంది పని ఫ్రెండ్స్. అట్లాగే ఈ వైర్లు కూడా ఎలాడకుండా మనం దీనికి కూడా సరిపడే ఎంఎం స్లీవ్ చూసుకొని మనం మొత్తాన్ని కలిపి కొంచెం లావ్ స్లీవ్ వేసుకుందాం. ఇదివరకట్లా 4 mm స్లీవ్ చూద్దాం. 4 mm స్లీవ్ అయితే కొంచెం బాగుంది. 4 mm స్లీవ్ వేస్తున్నాను నేను మధ్య మధ్యలో అట్లా టేపులు వేసినట్టు ఫ్రెండ్స్ చూడండి. అట్లాగే కొంచెం మీకు ఆడియో ఇబ్బందికరంగా ఉంటుంది, అయినా కూడా నేను ఇంకా ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం మీకు ఆడియో కూడా క్వాలిటీగా ఇవ్వటానికి చూస్తాను. కనెక్ట్స్ కూడా తీసుకొని నేను వాటి గురించి కూడా ఫ్రెండ్స్ మీరు చూడండి, నేర్చుకోండి. మీరు కూడా నాకు తెలిసినంత వరకు మీకు కూడా చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇట్లా మిస్టేక్ ఉంటే మీరు దాన్ని సరి చేసుకోవాల్సిందిగా అడుగుతున్నాను. అంటే మీరు ఇట్లా చేయాలని లేదు, మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. మీకు అక్కడ మీకు కన్వీనియంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను నా దగ్గర ఇక్కడ కన్వీనియంట్ ఉంది కాబట్టి స్లీవ్ దొరుకుతుంది. మరి మీరు చేస్తున్న ప్రాంతాలు మీరున్న ఏరియాలో ఒకరు దొరకకపోతే అది మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇవన్ స్లీవ్ ప్లస్ మైనస్. నేను దీన్ని ఏం చేస్తాను అంటే రన్నింగ్ జాయింట్ వేస్తున్నాను. కొంచెం స్లీవ్ బయట లాగాం. ఓకేనా ఫ్రెండ్స్, స్లీవ్ బయట లాగి దీనికి రన్నింగ్ జాయింట్ వేద్దాం. ఇట్లా రన్నింగ్ చేసుకొని వైర్ అమౌంట్ వైర్ ఇట్లా రన్నింగ్ చేసుకుంటే మనకి లీడ్స్ అనేది బయటకు రాకుండా నీట్గా ఉంటుంది. అలా మైనస్ది ప్లస్ది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేసాను ఫ్రెండ్స్. దీనికి మనం షాల్డింగ్ చేసుకుందాం. ఎలా చేయాలనేది చూపిస్తున్నాము. మళ్ళీ ఊడిపోకుండా వేసిన జాయింట్ ఎలా స్లీవ్ షాల్డింగ్ చేస్తాను. ఫ్రెండ్స్ కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అంటే మీకు తెలియాలి కదా. నేను కొంచెం పెట్టి చూపిస్తున్నాను నేను మీకు ఇబ్బంది అవ్వకుండా. ఇవ్వండి, ఫ్యాన్ దొరుకుతుంది. లైట్ రాక లైట్ తీసుకోండి.
లేదంటే మీరు ఏదన్నా మీరు దీన్ని వేసుకోవచ్చు, వేరేదైనా అవును హీట్ చేసినట్టయితే చక్కగా నీట్గా మెల్ట్ అయిపోతుంది, వర్క్ కూడా నీట్గా ఉంటుంది. ముందు మెయిన్ వర్క్ మనకు నీట్గా ఉండాలి నేర్చుకునేది, చేసే పని కూడా షోల్డరింగ్ కూడా పేస్ట్ పెట్టినప్పుడు నీట్గా ఉంటే మనకి మళ్ళీ కంప్లైంట్స్ అనేది రాదు. ఇక మధ్యలో నేను జాయింట్ చేశాను కదా, జాయింట్లు కూడా ఇలాంటివి హీట్ చేస్తే కంటిన్యూగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, టేప్ సిస్టమ్ లేదు, మొత్తం అంతా మారిపోయింది. చక్కగా మనం ఇట్లాగా రెండు ఫ్యాన్లకి ఎలా చేసుకుందాము, ఇంకో ఫ్యాన్కి కూడా చేసి చూపిస్తాను నేను ఎలా ఫిట్ చేయాలని. ఇదిగోండి ఇటు ఏరో మార్క్ ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, స్ట్రైట్గా ఉంది అంటే ఎయిర్ ఇట్లా ఫ్యాన్ ఇట్లా లెఫ్ట్ తిరుగుతుంది, ఎయిర్ ఇట్లా ఇన్సైడ్ వెళ్ళమంటున్నారు, లోపల సైడ్ వెళ్తుంది ఎయిర్. ఈ లోపలికి వెళ్ళి గాలి డైరెక్ట్గా హీట్ సింక్ తగిలి హీట్ సింక్స్ నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడ చివరిలో ఒక ఫ్యాన్ ఉంటుంది, ఆ ఫ్యాన్ నుంచి కూడా ఎయిర్ బయటకు వెళ్తుంది డబుల్ ఫ్యాన్. ఎందుకంటే హెవీ యాంప్ కాబట్టి కొంచెం కూలింగ్ కోసం కంపెనీ వారు ఏం చేశారంటే రెండు ఫ్యాన్లు ఇచ్చారు. నేను అది కూడా ఫిట్టింగ్ చేసి చూపిస్తాను మీకు. నేను ఏదో చేశానంటే కాదు, అది కూడా మీకు అర్థం అవ్వాలి ఎలా తీయాలి ఎలా పెట్టాలి ఏంటండి. ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇట్లాగా కేబుల్ అడ్డు వస్తుంది. జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్, మెస్ చేసేద్దాం. ఇలా మెస్ పెట్టేసి ఏదైతే రిమూవ్ చేసామో స్క్రూలు అవే దీనికి వేసేయచ్చు నీట్గా. ఇది అల్యూమినియం బాడీ కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది, అయితే ప్లాస్టిక్ అయితే వెళ్ళిపోతుంది స్క్రూ. అల్యూమినియం బాడీ కాబట్టి ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్వి వస్తుందండి, ఇవి పాతవి ఉన్నాయి కాబట్టి నేను అంటే కొత్త స్టాక్ తెప్పించినాయి, పాత మెటల్ వచ్చినాయి, ఇప్పుడు వచ్చి అన్నీ ప్లాస్టిక్ చక్కగా మీ స్క్రూ వెళ్ళిపోతుంది. ఇలా మనం గట్టిగా కొంచెం గట్టిగా చేయాల్సి వస్తే చాలా జాగ్రత్తగా చేయాలి, తిప్పేటప్పుడు స్క్రూడేర్ ఒక్కోసారి మన చేతి మీద కూడా వెళ్ళిపోద్ది, అది వెళ్ళకుండా జాగ్రత్తగా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. నేను టైట్ స్క్రూస్ అని టైట్ వేసి మీకు మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోని కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను. నేను ఫ్యాన్ వేసేసాను, ఫిట్టింగ్ చేసేసాను, మనం ఇవి కనెక్టర్లు వేసేసుకున్నాము. అట్లాగే రెండో ఫ్యాన్కి కూడా మనం కనెక్టర్లు వేసేసుకున్నాము, ఇదిగో స్లీవ్ వేసి. అట్లాగే ఇదిగో ఇక్కడ వచ్చేసి 100 ఓమ్స్ 5 వాట్ రెసిస్టర్ హీట్ ఎక్కి రిమూవ్ అయిపోయింది, ఫ్యాన్ ఫెయిల్యూర్ అయ్యి ఫ్యాన్ వల్ల పీసీబీ బాగా హీట్ ఎక్కిపోయి ఫెయిల్యూర్ అయింది. అట్లా ఇక్కడ ఫీజు ఉంటుంది 2 ఆంప్స్ ఫీజు, ఈ ఫీజు కూడా ఫెయిల్యూర్ అవుతుంది, ఇది కూడా మనం మార్చుకోవాలి. ఇది మార్చిన తర్వాత ఇది ఇది షోల్డరింగ్ చేసి మీకు ఈ వీడియో కంటిన్యూ చూపిస్తాను ఫ్యాన్లు వేసి. ఓకే ఫ్రెండ్స్, నేను పవర్ ప్లగ్ పెట్టేసాను, అలాగే స్విచ్ కూడా ఆన్ చేసేద్దాం. పవర్ బటన్ ఆన్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సెట్ ఆన్ అయింది. నేను సిరీస్లో పెట్టాను, డైరెక్ట్గా పెట్టుకుని సిరీస్లో పెట్టాను. ఇట్లా ఫ్యాన్ కూడా కనెక్ట్ చేస్తాను, నేను 5 వాట్ రెసిస్టర్ కూడా షోల్డరింగ్ చేస్తాను, ఫ్యాన్ కనెక్టర్ పెడదాం. ఓకే ఫ్రెండ్స్, తిరుగుతుంది ఫ్యాన్ మీకు. ఇంకో ఫ్యాన్ కూడా కనెక్ట్ చేసి చూస్తాను, మీకు కనపడాలని నేను ఫిట్టింగ్ చేయలేదు. కనెక్టర్ కనెక్ట్ చేస్తాను బోర్డు ఫ్రెండ్స్. ఓకేనా, రెండు ఫ్యాన్లు వీటికి ఏంటంటే హీట్కి బోర్డు ఆగిపోయింది, ఒక ఛానల్ రావలేదు. అలాగే ఇక్కడున్న 2 ఆంప్స్ ఫీజ్ ఒకటి మనం చేంజ్ చేసుకొని బిల్లల షార్ట్ వోల్టేజ్ అయితే చెక్ చేసేసుకున్న తర్వాత బిల్లలు షార్ట్ ఉన్నాయి లేదు చూసుకున్న తర్వాత ఫైనల్ ఒకసారి ఫీజ్ ఒకటి ఉంది, ఫీజ్ చూసుకొని ఫ్యాన్లు కూడా ఒకసారి రిమూవ్ చేసి మన ఆల్టర్నేట్ ఉన్న ఫ్యాన్లు కనెక్ట్ చేసి ఇక్కడ ఫ్యాన్లు చూసారా, ఇవి కనెక్ట్ చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది. అలా కొత్త ఫ్యాన్లు వేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను ఇన్పుట్ సిగ్నల్ కూడా ఇస్తున్నాను, బ్యాక్ సైడ్ ఆడియో సిగ్నల్ ఇస్తున్నాను. అలాగే స్పీకర్లు కూడా కనెక్ట్ చేస్తున్నాను, లెఫ్ట్ రైట్ ఛానల్. కొంచెం మీకు వీడియో ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం నేనే పట్టుకోవాలి, నేనే చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఆడియో పెడుతున్నాను ఏ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఒకసారి యాంప్ స్టడీగా పెట్టి మనం చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని కంటిన్యూ చేస్తాను ఫ్రంట్.
కనిపిస్తుంది అనుకుంటున్నాను. సెట్ అనేది ఏ ఛానల్ ఆల్రెడీ రన్నింగ్ కాబట్టి ఇంకో ఛానల్ ఫ్రెండ్స్ ఛానల్ ఓకే యాంప్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం పవర్ యాంప్ ఒక ఛానల్ రైట్ సైడ్ రాకపోతే ఎలా రిపేర్ చేయాలనేది మనం తెలుసుకున్నాము ఫ్రెండ్స్. నేను సిగ్నల్ తీసేస్తాను. మనం ఎలా నేర్చుకున్నాము ఈరోజు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మరి చాలా కొన్ని వీడియోలు మీకు నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే కొన్ని వీడియోలు కూడా మీకోసం కూడా నేను చేస్తాను. అలాగే తెలియని వాళ్ళు నేర్చుకోవడం కోసం కేవలం నేను చేస్తాను. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి కూడా ఇంచుమించి 22-23 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇన్నాళ్ళు ఈ పని నేర్పించాలంటే చాలామంది కూడా నేర్పించేవారు కాదు, అది మీకు తెలియదు ఏం కాదు. చాలామంది టెక్నీషియన్ చాలా ఇబ్బంది పడి కష్టపడి తనకంటే వాళ్ళకంటే వాళ్ళు నేర్చుకొని చాలామంది కూడా ఈ ఫీల్డ్లో వాళ్ళు నేర్చుకుంటూ వచ్చారు, ప్రోత్సహించుకుంటూ. అట్లాగే నేను ఈ వీడియో ద్వారా కూడా కొంతమంది తెలియచేయాలని నేను అందరికి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అట్లా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొన్ని వీడియోల కోసం మీ అందరికి కూడా నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్.